వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ, నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ నిజమేనని కొందరు విద్యార్థులు అంగీకరించారు. దీని విచారణలో వారు కీలక విషయాలను బయటపెట్టారు. రాజధాని ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కు సంబంధించి సంచలన విషయాలను పోలీసులు వెలికి తీస్తున్నారు. తాజాగా దర్శన్ వినియోగించిన లోఫర్స్ ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్ వద్ద గుర్తించారు. వీటినే హత్యా సమయంలో అతడు వినియోగించాడు. వీటి రికవరీతో కేసులో కీలక ఆధారాలను పోలీసులు దక్కించుకున్నట్లయింది. రామాయణం ఆధారంగా నాటకం వేసిన బొంబాయి విద్యార్థులు భారీ జరిమానా పడింది. ఒక్కో విద్యార్థి 120,000 చెల్లించాలని యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు 1 గంట సమయంలో టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన వెంటనే పైలట్ ల్యాండింగ్ కు అనుమతి కోరారు. లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అనే ప్రశ్న ఉత్పన్నం కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసీఆర్ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ విష ప్రచారం చేశారు తప్ప అందులో నిజం లేదన్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశల వారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో రాష్ట్రానికి గతంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ప్రాంతీయ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ పూర్తయితే మరో దఫా పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివచ్చి హైదరాబాద్ పెట్టుబడులకు హబ్ గా మారుతుందని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్ కరెంట్ వ్యయంపై జాతీయ విద్యుత్ అపిలేట్ ట్రిబ్యునల్ ఏపీటీలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు దాఖలు చేసిన అప్పీలుపై తీవ్ర జాప్యం జరుగుతోంది. 2018 కేసు దాఖలు చేసినా ఇంతవరకు విచారణే పూర్తి కాలేదు. ప్రభుత్వ యంత్రాంగంతో భారీ కుదుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని పెద్ద ఎత్తున బదిలీ చేశారు. యదా రాజా తదా సైనికులు, ఇప్పుడు రాజు మారాడు, సైనికులు కూడా మారాలి. అలా కాకుండా ఇంతకు ముందులాగే వ్యవహరిస్తాం, మాలో అదే బ్లడ్ ప్రవహిస్తుంది అనుకునే వాళ్ళు పక్కకు తప్పుకుంటే వారి స్థానంలో పనిచేసే వారు వస్తారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అన్నారు. రాజధాని అమరావతిలో తెలుగుతేజం రామోజీరావు స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.